హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెన్నీ 231 బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి, అలాగే సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోదు. ప్లీజ్ సపోర్ట్ మీ. ఇందులో ధూప్ స్టిక్ పెడతాము. వెరీ గుడ్ హస్బెండ్. వాషింగ్ మిషన్ కేసాను బట్టలన్నీ. నైట్ వర్షం పడుతుంటే తీసుకొని వచ్చి ఇక్కడ వేసానన్నమాట. ఇవన్నీ మారుతేయాలి, ఇంకా అన్నీ ఆరిపోయినాయి. ఈరోజు ఈ టాస్క్ అయితే ఉంది. అలా పొద్దున్నే ఇదిగో ఈరోజు పిల్లలు ఫస్ట్ డే స్కూల్ అనమాట. ఫస్ట్ డే స్కూల్ అనేసి పిల్లలు స్కూల్కి వెళ్తారు. కొంచెం స్వీట్ తినేసి వెళ్తే మంచిదని కొంచెం స్వీట్ అయితే వేసాను. దానికెళ్ళే నువ్వు ప్రసారి కానీ ఇప్పుడు మ్యాటర్ ఏంటంటే బయటికి తీసుకుపోతావా, 500 డబ్బులు ఇస్తావా? చూడండి ఫ్రెండ్, నా మెయింటెనెన్స్కు 500 ఇమ్మంటే ఇస్తలేడు. మా మ్యారేజ్ అయ్యి 6 ఇయర్స్ అవుతుంది. 6 ఇయర్స్ నుంచి నేను ఒక 100 రూపీస్ కూడా తీసుకోలేదు ఇప్పుడు వరకు. నేను పెళ్ళి ఇప్పుడు 7 మంత్స్, 7 రన్నింగ్ ఉంది మాదైతే. 7 ఇయర్స్ రన్నింగ్. ఇప్పటి వరకు నేను 100 రూపీస్ కూడా నా మీద నేను ఖర్చు పెట్టుకోలేదు నా సొంతంగా. నేను ఇప్పటి నుంచి ఏమంటున్నా అంటే ఒక 500 ఇవ్వు, నాకు కూడా ఖర్చులు ఉంటాయి అని చెప్తున్నా నేను. చెప్పు ఖర్చులు ఇస్తాంటే ఇప్పుడు నేను ఏమన్నా తినాలనుకుంటే ఏమన్నా క్రీములు అవి తీసుకోవాలి అనుకుంటే నేను పౌడర్ కూడా పెట్టుకుని టేస్ట్ అయితే పిల్లలకి ఇది పిల్లలకి ఉంది కదా పెట్టుకో అంట అలవాడుతున్నావా? నేను కనీసము ఈ పౌడర్ కూడా పెట్టుకుని టేస్ట్ అయితే ఇంత మంచి బెల్లం దొరికితే నీకు బాగా ఎక్కువ అయిపోయింది నీకు. చూడండి ఫ్రెండ్స్, మీరన్నా చెప్పండి నాకు డబ్బులు ఇమ్మనండి. ఇప్పటి నుంచి ఒక 500 ఇమ్మంటున్నా, ఏమంటావు? నువ్వు ఇస్తావా ఏమన్నా అంటే తెలియదు కదా, నువ్వు ఇస్తావా ఏమన్నా చెప్పు. ఏ ఖర్చులు నా ఖర్చులు నాకు ఉంటాయి, నీకు ఎందుకు చెప్తున్నా? నాకు తెలియదు, ఇవ్వాల్సిందే. ఇంకా చూడు, నేను చెప్పాను ఇట్లా కొడితే పొగ వస్తుంది తనలో నిజంగా పొగ పొగ వస్తుంది పొగ వస్తుంది అరే పొగ వస్తుంది మంట వస్తుంది మంట మంట వస్తుంది కృష్ణ సినిమా అదే తండ్రి చూసినాం మనం. అబ్బా ఎంత గట్టి కొన్నావు కింద. ఇదండి ప్రస్తుతానికి అయితే చూస్తూ ఉండండి. పిల్లలు లేకుండా అంటే ఎట్లనో ఉంది కదా కదా. రోజు పిల్లలు ఉండి 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 సడన్గా లేకపోయేసరికి ఎవరు ఎంతమందో ఇంట్లో లేనట్లు అనిపిస్తూ ఉంది. మా పిల్లలు ఉంటే ఇంకా ఈ దివాన్ మీద పడుకొని మంచిగా టీవీ చూసేవారు, లేకపోతే ఇంకా గోల గోల ఉయ్యాల కూడా ఊరికేనే ఉంది. గోల గోల వేసేవాళ్ళు ఇంకా. ఏ దోశ తినవు కదా నువ్వు, దోశ తింటావానే? దోశ నిన్న చేసిస్తానంటే నిన్న అస్సలు మొన్న తిన్నాడు. నిన్న తినమంటే నాకు వద్దు అన్నాడు, రోజు దోశనే అన్నాడు. ఈరోజేమో దోశ ఫేవరెట్ అంట. ఫేవరెట్ ఎట్లయింది దోశ ఫేవరెట్ ఎట్లయింది నీకు? ఐ లవ్ ఏ నా ఈ లవ్ ఏం కాదు పోగొస్తుంది చూసుకో మళ్ళీ.
వద్దు 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 కిడ్రా ఇక్కడ చూడు కింద ఇట్లుండే తెలివి వేసుకున్నా ఇట్లున్నా చేసుకున్నా ఎందుకు చేసుకున్నా డబ్బా అనిపిస్తుంది నేను దొరకడం నీకు అదృష్టమే ఏమంటారు ఫ్రెండ్స్ మీరు కూర్చోపండి వేసుకొని బట్ట తల వేసుకొని నేను దొరకడమే ఎక్కువ నీకు పోవే పోయే ఇట్లా వేసేసి దోషం ఆడిపోయి మాడిపోవడం అంటే బాగా ఎర్ర గాలిందన్నమాట తింటుడోయ్ ఎగ్ దోశ రెడీ ఇంకొక దోశ వీళ్ళిద్దరు ఒకటి కామన్గా జరిగేది ఏంటంటే మీ ఇంట్లో కూడా ఇలాగ జరుగుతుందా ఏంటనేది నాకైతే చెప్పండి ప్రతి ఒక్కసారి నాకు చాలా ఫన్నీ అనిపిస్తుంది ఏంటంటే మా పాప మా ఆయన ఎప్పుడైతే స్నానానికి కానీ వాష్రూమ్ కానీ వెళ్ళారనుకోండి అప్పుడు మా పాపకి కంపల్సరీ వాష్రూమ్ వస్తుంది వాళ్ళిద్దరి గొడవ చూడాలి నానా అని ఇది అంటుంటుంది ఏపే రాన్పా అని వాళ్ళ డాడీ అంటుంటాడు ఇది కామన్గా జరిగేది అనమాట ఎప్పుడైతే పాప వాళ్ళ నాన్న స్నానానికి వెళ్తుంటే వాళ్ళ డాడీకి ట్రైన్కి టైం అవుతుంది స్నానానికి వెళ్తుంటే నాకు వాష్రూమ్ వస్తుందని పోయింది ఇంకా వాళ్ళ డాడీ కిందకైతే వెళ్ళాడు అనమాట మా అత్తమ్మ వాళ్ళ వాష్రూమ్ దగ్గరికి వెళ్ళాడు కింద స్నానం చేసుకొని వచ్చుకుంటాననేసి ట్రైన్కి అయితే టైం అవుతుంది హస్బెండ్కి వచ్చేసి బ్యాగ్ మొత్తం సర్దేసుకున్నారు పిల్లలు ఇట్లా బ్యాగ్స్ అన్నీ ఇట్లా వదిలేసారు బాక్సులు అన్నీ కడగాలి ఇంకా ఈరోజు నుంచి టార్చర్ స్టార్ట్ అయిపోతుంది ఇంకా ఫ్రూట్స్ తీసుకొని వచ్చారు మా హస్బెండ్ రోజు పిల్లలు స్కూల్కి వెళ్తారు కాబట్టి వాళ్ళకి స్నాక్స్ కంపల్సరీ ఉండాలి ఆయన ఉండరు కాబట్టి స్నాక్స్ అయితే ఫ్రూట్స్ అయితే తీసుకొని వచ్చారు నేనైతే లెమన్ రైస్ చేసి బాక్స్ అయితే కట్టి పెట్టాను లెమన్ రైస్ అయితే చేసి బాక్స్ అయితే చేసి పెట్టేశాను అనమాట ఏయ్ వస్తానే టీవీ ఆన్ చేస్తున్నావు ఎందుకు మీ టీచర్కి రేపు కంప్లైంట్ చేస్తావు వస్తానే టీవీ ఆన్ చేసుకొని కూర్చుంటుంది మంచిగా ఉన్నావు సూపర్ ఉన్నావు కిరణ్ నీకేం తక్కువ హీరో కాదు కిరణ్ నీకు మిషితమ్మ అందం వచ్చిందా ఎట్లా నీ హెయిర్ అంతా మిస్తమ్మకి ఇచ్చినావు మిస్తమ్మ అందం అంతా నువ్వు తీసుకున్నావు కదా అది అది మ్యాటర్ ఎవరిది వాళ్ళకే బాయ్ ఆకిలా అరుస్తుంది తల దూకులేదు బాయ్ బాయ్ బన్నుకోనానని అమ్మని సత్తాని చదువు పొద్దున్న మీరు లేవాలి తొందర చెప్పు నువ్వు ఫస్ట్ టీవీ బంద్ చేసి పండుకోవచ్చు నేను పడుకుంటా నీవు ఎట్లా పడుకుంటా టీవీ బంద్ చేసి లైట్ వేసుకొని పండుకుంటావు నేను అట్లా ఏం పనుకోలేదు బాయ్ బాయ్ కిరణ్ తొందరగా రా ఓకేనా